డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి మనందరికి కూడా తెలుసు ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. మరి ఎలక్షన్స్ రిజల్ట్స్ ప్రభావం గోల్డ్ రేట్ మీద ఏ విధంగా ఉంటుంది? తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా, పెరుగుతాయా? అసలు ప్రపంచం, నిజంగా నేను చెప్తున్నాను ఈ మాట, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న రోజు ఇది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వారి కళ్ళు జస్ట్ ఇండియా మీదే ఉంది. అండ్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి జస్ట్ లెస్ దెన్ 24 అవర్స్ ఉంది ఇప్పుడు. సో వితిన్ 24 అవర్స్లో ఆల్రెడీ గోల్డ్ బాగా షివర్ అవుతుంది అండ్ పడిపోతుంది. సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, 74,442లో దేవుడా ఇంత రేట్లో, హై రేట్లో కొనాలా అని చెప్పి చాలామంది దేవుళ్ళకి మొక్కుకున్నారు కూడా. నిజంగా వాళ్ళ మొక్కు దేవుడు విన్నాడు. అండ్ 71,000 దాకా ఇప్పుడు రావడం జరిగింది. ఇదే ర్యాలీ స్టాక్ మార్కెట్లో కాస్త కొనసాగింది అనుకోండి, మనకి 66,000లో కూడా గోల్డ్ అవైలబుల్ ఉంటుంది. ఫిజికల్ గోల్డ్ ఆర్ ఈవెన్ గోల్డ్ కమాడిటీ మీకు ఫ్యూచర్లో కొనుక్కోవాలనుకున్నా అంటే తగ్గే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 66 వరకు ఉన్నాయంట. అబ్సల్యూట్లీ. అయితే ఇది రికమెండేషన్ కాదు, మీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం చెప్తున్నాను. ఇందులో మీరు ఒకవేళ ఫిజికల్ గోల్డే కొనాలనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ నేను మీకు ఫిజికల్ గోల్డ్ ప్రైస్ ఈ రోజున ఎలక్షన్కి ఒక రోజు ముందు ఎలా ఉంటుందో మీకు చెప్తాను. డెఫినెట్లీ. సో 6,610 రూపాయలు ఉంది. ఇది 22 క్యారెట్ గోల్డ్ మాత్రమే. అంటే ఆభరణాల కోసం ఏదైతే మనం షోరూమ్స్కి వెళ్ళేసేసి ఆర్ మన గోల్డ్ స్మిత్ దగ్గర మనం చేయించుకుంటాం కదా ఆభరణాలు, దానికి విలువ తగ్గ కరెక్ట్ ఆ ప్రైస్ అనమాట. సో ఇందులో నయా పైసా కూడా మీరు డిస్కౌంట్ అడితే రాదు. ఏదైతే గోల్డ్ ప్రైస్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడే ఆ రేట్లో మీరు కొనుక్కోవాలి, కానీ అది వెయిట్ చేస్తేనే మీకు ఆ మంచి ప్రైస్ అనేది వస్తుంది. దానికోసమే మేము ఇది చేస్తున్నాం వీడియో, సో దట్ మీ కష్టాలని, డే టు డే ఉన్న టెన్షన్ని కాస్తంత తీర్చే ప్రయత్నం మాది. సో ఇక్కడ మనం చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్ ఎవరైతే ఆభరణాల రూపంలో కొనుక్కుంటారనుకుంటారో, ప్రాబ్లం ఏంటంటే ఆ గోల్డ్ జ్యువెలరీ కాస్త కొనేటప్పుడు కిలోల్లో కొనరు, కేజీల్లో కొనరు, కొంటే కొన్ని గ్రాముల్లో కొంటారు. అది కూడా ఇంట్లో పెట్టుకోవాలంటే పెద్ద తలనొప్పి. జనరల్గా అది వాడితే ఒక ఫంక్షన్లో వాడతారు, పెళ్లిలో వాడతారు, అంతేగాని రోజు వేసుకొని తిరగరు. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు గోల్డ్లో, కానీ అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ దిగడం అని చెప్పేసి ప్రతిసారి తికమగా పడాలి. చెప్తా, ఐ టెల్ యూ మోర్ అబౌట్ దాట్. సో నా 24 క్యారెట్ గోల్డ్ గురించి చూసుకుందాము. దీన్ని కూడా స్పాట్ రేట్ చూసుకుంటే 24 క్యారెట్ల గోల్డ్ మీరు కాయిన్ కొనాలనుకుంటున్నారా, బిస్కెట్ కొనాలనుకుంటున్నారా, దానికి 7,211 రూపీస్ ఈ రోజున్న కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు మనం చూసుకుందాము ఎగ్జాక్ట్లీ గోల్డ్ చార్ట్స్లో మనకి ఎలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి, మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సో ఇక్కడ మనం చూస్తే ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ 13th May రోజున చూసుకుంటే ఒక బాటమ్ క్రియేట్ చేసింది 71,750. అక్కడి నుంచి ఆల్ టైమ్ హై కూడా క్రియేట్ చేసింది 74,442. దట్ వాజ్ ఆన్ ది 20th. గుర్తుపెట్టుకోండి ఈ డేట్ని, 20 తేదీన మే నెలలో వచ్చిన ఈ హై ఇక్కడ నుంచి రేపు ఒకవేళ పాజిటివ్గా మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి అనుకోండి, మోర్ దెన్ 24,000-25,000 నిఫ్టీ ఆ టచింగ్లో వెళ్ళిపోయిందంటే గోల్డ్ మీకు మళ్ళీ ఈ 20వ తేదీన ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ క్రియేట్ చేయాలి అనుకుంటే కనీసం ఒక సంవత్సరం పడుతుంది మళ్ళీ పెరగాలి అనుకుంటే. అప్పటి వరకు గోల్డ్ మీకు, షేర్ మార్కెట్స్ బాగా పెరిగితే గోల్డ్ బాగా పడిపోతుంది 66,000 ఫస్ట్ టార్గెట్, బిలో 70,000 కింద బ్రేక్ అయిన తర్వాతే. ఓకేనా? నా ఎందుకు గోల్డ్ పడాలి, గుడ్ న్యూస్ కదండి, మరి బంగారం కూడా పెరగాలి కదా. దానికి ఒక కారణం ఉంది, ఒక లాజిక్ ఉంది. విషయం ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్, అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించేవాళ్ళు, అది ఆభరణం రూపంలో కాదు, ఇన్వెస్ట్ పరంగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎప్పుడు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి గోల్డ్ జ్యువెలరీలో ఏదైతే గోల్డ్ ఫ్యూచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు అక్కడ అమ్మడం మొదలు పెడతారు. అమ్మడం వల్ల ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది గోల్డ్ పైన. సెల్లింగ్ ప్రెషర్ రావడం వల్ల అది ఏమవుతుందంటే గోల్డ్ పడడం మొదలు పెడుతుంది. ఆ డబ్బుని ఎన్కాష్ చేసుకున్న తర్వాత అకౌంట్లోకి తీసుకుంటే గవర్నమెంట్కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఆ ట్యాక్స్ నుంచి కాస్తంత బయటపడాలి అనుకుంటే ఆ డబ్బుని ఏం చేస్తారంటే సేవింగ్స్ అకౌంట్లో రాగానే ఇమ్మీడియట్గా దాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. సో దట్ ట్యాక్స్ అనేది వాళ్లకు ఆ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ ప్రాఫిట్ బుక్ చేశాక ఇప్పుడు షేర్ మార్కెట్లో మనం బుల్ రన్ ఎంజాయ్ చేద్దాం కదా, ఎందుకు డబ్బులు తీసుకొని క్యాష్ పెట్టుకోవాలని చెప్పేసి ఆ మనీని అక్కడ పెట్టేస్తారు ఇన్వెస్ట్మెంట్. కాబట్టే గోల్డ్ పై నుంచి ఇంట్రెస్ట్ పోతుంది, ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ పోతుంది.
కానీ ఫిజికల్ గోల్డ్ బై చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏ రోజు తగ్గదు, అసలు తగ్గేదే అంటారు. అది ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి ఆ విషయం తెలుసు. సో కాబట్టే గోల్డ్ మీకు ఇంకా తక్కువ ధరలో దొరకపోతుంది. ఎందుకంటే మీకు రాబోయే రోజుల్లో ఒక్కసారి ఎక్విటీ మార్కెట్లో బుల్ రన్ అనేది రేపటి నుంచి మొదలైపోయింది అనుకోండి, మీకు గోల్డ్ ప్రైసెస్లో జస్ట్ పడాల్సిన ముఖమే ఉంటుంది, కానీ పెరిగే ఛాన్స్ ఉండదు. 20th May 2024 గుర్తుపెట్టుకోండి ఈ మాట. మళ్ళీ ఒకసారి నిఫ్టీ 24,000 క్రాస్ అయిపోయిందంటే ఈ హై క్రాస్ చేయడానికి కనీసం మీకు 6 నెలల నుంచి సంవత్సరం టైం పడుతుంది. కాబట్టి గోల్డ్ కింద రేట్లోనే ఎక్కువగా అవైలబుల్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. నా ఇప్పుడు 74,442 తర్వాత పెద్ద ఫాల్ జరిగింది మనకి 24th of May రోజున. ఇట్ కేమ్ డౌన్ టు 71,211. ఇక్కడ నుంచి మళ్ళీ అందరూ పెరుగుతుంది అనుకున్నారు, కానీ గుడ్ న్యూస్ రావడం జరిగింది. గత 2 సార్లు ఫామ్ చేసిన గవర్నమెంట్ మళ్ళీ ఈసారి కూడా రాబోతుందని చెప్పారు. కాబట్టి ఈరోజు చూసుకుంటే సేమ్ 71,300 లెవెల్స్ క్రియేట్ చేసింది. మళ్ళీ దాదాపు 550 రూపాయలు పడింది వాళ్ళ ఇంట్రడేలో. సో ఇప్పుడు ఇది మొదలు మాత్రమే. ఆఫ్టర్ 4 o'clock ఇన్ ది ఈవినింగ్ అండ్ ఆఫ్టర్ 5 o'clock ఇన్ ది ఈవినింగ్ అండ్ 10 o'clock ఇన్ ద నైట్ కంటే ముందు మీరు మళ్ళీ పెద్ద ఫాల్ చూస్తారు. ఎందుకంటే ఫారిన్ మార్కెట్లో, లండన్ మార్కెట్లో ఈవినింగ్ 4:35 స్టార్ట్ అవుతుంది ట్రేడింగ్. అక్కడ ఒక్కసారి అక్కడ సెల్లింగ్ స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఇంకా విజృంభించేస్తుంది, ఇంకా ఎక్కువగా పడుతుంది మార్కెట్. సో జాగ్రత్తగా తక్కువ రేట్లో కొంచెం కొంచెం అనేది అక్యుములేట్ చేయండి, ఒకేసారి కేజీల్లో మాత్రం కొనకండి. గ్రేట్ సార్, అండ్ ఇట్స్ ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎప్పుడెప్పుడు బంగారం ధర తగ్గుతుందా అని చూసే ప్రేక్షకులే చాలా మంది ఉంటారు నాలాగా. సో ఆ సౌండింగ్ బాగుంది, ఇంకా తక్కువ అవ్వాలని ఆశించడం తప్ప. ఇలా ఎవరైనా కూడా గోల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అప్పుల నుంచి బయటపడాలన్నా, లోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా శిరీష. ఇన్ఫాక్ట్ మనకు రాబోయే వారంలో, అండ్ బై ద వే నిన్న జరిగిన క్లాస్ కూడా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫాక్ట్ అది ఇది ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఈ స్పెషల్ మాస్టర్ క్లాస్ని ఎక్స్టెండ్ చేయడానికి డ్యూ టు పబ్లిక్ డిమాండ్ మనకి ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు రిజిస్ట్రేషన్ జరిగాయి అండ్ ద క్లాస్ వాజ్ డన్ సక్సెస్ఫుల్లీ నిన్న. సో ఈ 16th of June రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఒక కన్వీనియన్స్ మీకోసం ఏంటంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధ వేస్లో మీరు ఈ క్లాస్ని అటెండ్ అవ్వచ్చు. అండ్ ఒక మంచి విషయం ఏంటంటే మీకు నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ గోల్డ్ గురించే కాదు, లోన్స్ ఎలా తెచ్చుకోవాలి, ఉన్న లోన్స్ని ఎక్స్ట్రా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకొని మన జీతం కానివ్వండి, మన నెల ఆదాయం కానివ్వండి ఎఫెక్ట్ కానివ్వకుండా గ్రోమో యాప్తో మనం అలాంటి కైండ్ ఆఫ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, లక్షకి పైన పర్ మంత్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎవ్రీడే 1 గంట 2 గంటలు మీరు స్పెండ్ చేస్తే చాలు. సో దీనికి కావాల్సిన గవర్నమెంట్ లోన్స్ కూడా చాలామంది అడిగారు. సో కాబట్టి స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఎనీ కైండ్ ఆఫ్ అ సబ్సిడైజ్డ్ బిజినెస్ కోసం చేయాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ ఇండస్ట్రీ వీళ్ళందరి కోసం, ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఎలాంటి లోన్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా మనం దీంట్లో చెప్పబోతున్నాము. డైరెక్ట్గా బ్యాంక్తో ఎలా డీల్ చేయాలి. సో ఈ క్లాస్ కోసము మీకు ఒకవేళ నంబర్ బిజీగా ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ పెట్టండి, మెసేజ్ పెట్టండి. సో మా టీంతో ఇమీడియట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అలాంటి ఆపర్చునిటీ కలుగుతుంది, కాబట్టి త్వరపడండి అని చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.